ఇంకా సర్వే నెంబర్ సిస్టమ్ లేకుండా ప్రతి ఒక్కరి కూడా ఎకరా ఉన్ని అర్ధ ఎకరా ఉన్ని 40 సెంట్లు ఉన్ని 5 ఎకరాలు ఎంత ఉన్ని వారికి ఒక సపరేట్గా ఒక నంబర్ ఇస్తూ ఆ నంబర్ ద్వారా వారి యొక్క నంబర్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క నంబర్ వల్ల ఎల్పి నంబర్ అంటారు, అంటే ల్యాండ్ పొజిషన్ నంబర్ అన్నమాట. దానికి ఈ నంబర్ వచ్చేసి 57 నంబర్ ఉంటుంది అక్కడ. ఈ విధి ఇప్పుడు 57 నంబరు ఉడ్డాయిపల్లి పొలం 57 ఎల్పి నంబర్ అంటే ఇక్కడ ఇది ఇంకా పర్మనెంట్గానే ఉండదు. ఎలాంటి ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎవరికైనా దాన్ని క్లెయిమ్ చేసేదానికి అర్హత లేదు. కోర్టు కూడా దీంట్లో ఇంటర్ఫీర్ అయ్యేదానికి లేదు. ఈరోజు నాకు తెలిసి ఎన్ని కోర్టులలో కానివ్వండి ఎన్ని సెట్ అన్ని సివిల్ డిస్ప్యూట్స్ ఎక్కువ వస్తాయి. అటువంటిది రాకూడదు. సగం టైప్ కోర్టులకు కానీ ఆఫీసులు కానివ్వండి, తాలూకా ఆఫీసులో కానివ్వండి, ఆర్డి ఆఫీసులు కానీ, కలెక్టర్ ఆఫీసులు కానీ ఎక్కువ ఇవే జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి సమస్య ఉండకూడదని విధిత ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలకు ముఖ్యంగా రైతులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. అది పర్మనెంట్గా ఇది చేయాలనే ఉద్దేశం లాంచ్ చేస్తున్నారు. దీంట్లో ఒక దప్ప ఇది వచ్చిన తర్వాత ఎలాంటి డిస్ప్యూట్ అనేది ఉండదు. మరి నిన్ననే కడప జిల్లాలో పెళ్లిపల్లి మండలంలో లాంచ్ చేశారు. ఈ ఇప్పుడు దాదాపు బోడాయిపల్లపల్లి నుంచి 24 మంది వచ్చారు. ఇంకా చిన్న చిన్న పొరపాటు కూడా ఉండవు. ఇది వైఎస్ఆర్ జగన్ శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షణ పథకము. అంటే ఇక దీన్ని ఎవరు ఏమి వేలు పెట్టేదానికి ఎవరికి హక్కు ఉండదు అనమాట. మీ విస్తీర్ణంలో కానీ మీ యొక్క ఎల్పి నంబర్లో కానివ్వండి దేంట్లో కూడా ఎవరు డిస్ప్యూట్ చేసేదానికి లేదు. హక్కు సంపూర్ణ హక్కులు అన్ని రకాల మీకు దీని ద్వారా లబ్ధి చేయబడతాయి.